కేటీఆర్ హానెస్ట్ ఫెలో 100%. హరీష్ రావు హానెస్ట్ ఫెలో 100%. మీ తెలంగాణకి, తెలంగాణకి భవిష్యత్తులో రెండు కళ్ళు ఈ యంగ్ పొలిటీషియన్స్ కేటీఆర్ అండ్ హరీశ్వరరావు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా కేటీఆర్ చదువుకోవటం, ఆయన డబుల్ ఎంఏ ఆ డిగ్రీసు, రెండు పీజీలు చేయటం, ఎలా అక్కడికి వచ్చాడు, ఫస్ట్ ప్రెస్ మీట్ కూడా నేను ఫాలో అయ్యా టీవీలో ఆయన మాట్లాడింది. కేసీఆర్ నోట్లోంచి ఊడిపడ్డట్టే ఉంటాడు ఆయన, అంటే ఆయనలాగా మంచి వక్త, కేసీఆర్ లాగా మంచి సాహిత్యం చదవకపోవచ్చు, తెలుగు లిటరేచర్ చేయకపోవచ్చు, మంచి వక్త, ఫస్ట్ నేర్చుకున్నాడు పబ్లిక్లో మనం ఎలా ఉండాలి, ప్రజల మధ్య మనం ఎలా ఉండాలి, పోలీస్ వ్యవస్థ మధ్య మనం ఎలా ఉండాలి, రాజకీయ వ్యవస్థ మధ్య మనం ఎలా ఉండాలి, ఏ పర్పస్ కోసం మనం రాజకీయాల్లోకి రావాలి, ఇవి తెలుసుకొని ఇవి చదువుకొని ఇవి స్టడీ చేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కేటీఆర్ 100%. మీరు కేటీఆర్ గురించి ఎవరన్నా సరే, కేటీఆర్ గారు ఈ అవినీతి పనులు చేశాడు, ఇంత లంచం గుడి ఇంత తిన్నాడు డబ్బులు అని ఎవరన్నా ఏ ప్రతిపక్షం వాళ్ళైనా మీరు ప్రూవ్ చేయగలిగితే నేను నా మాటలన్నీ వెనక్కి తీసుకొని రేపటి నుంచి టీఆర్ఎస్కు అగెనిస్ట్గా తెలంగాణ మొత్తం తిరుగుతా. ఇది పక్కన పెట్టండి. కాళేశ్వరం ప్రాజెక్టు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఇది వినాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అది ప్రజల కోసం, తాగునీటి కోసం, సాగునీటి కోసం, ఇండస్ట్రీస్ కోసం, ఈ మూడు పర్పస్ కోసం అది కేసీఆర్ తన డ్రీమ్గా పెట్టుకున్నాడు. 80,000 కోట్ల దాకా ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేస్తున్నాడు. రేపో మాపో పూర్తవుతుంది. పూర్తయితే 2x3 తెలంగాణ నీరెస్ట్ హైదరాబాద్ దాకా వస్తుంది. ఆల్రెడీ మెదక్ దాకా వచ్చినాయి. అంత గొప్ప ప్రాజెక్టు ప్రజలు ఎంత అభినందించి ఓటీసీ గెలిపించారో, ప్రజలు ప్రతిపక్షం కూడా అలాగే ఈ ప్రాజెక్ట్ని అభినందించాలి. కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత అతని కలల స్వప్నం ఈ పెద్ద ప్రాజెక్ట్ కట్టాడు తెలంగాణ కోసం. శభాష్ అని ఉత్తమరెడ్డి గారు లాంటి మంచివాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ పొగడాలి. జనార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పొగడాలి. ఇక అంత పెద్ద ప్రాజెక్టు, మంచి ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా ఇది కమిషన్ల కోసమే అంటే ఇక నాలాంటి వాడు, చదువుకున్న వాడు బాధపడతాం. ఇది నిజం ప్రజలు తెలిస్తే ప్రజలు కూడా బాధపడతారు. ఎవడు నిజాయితీ ఇవ్వడైనా రాజకీయ నాయకుడు తెలుసుకుంటారని ప్రెస్ మీట్ పెట్టా. కాంగ్రెస్ వాళ్ళు కట్టారు, కాంగ్రెస్ వాళ్ళ హయాంలో నాగార్జున సాగర్ కట్టారు, శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్ కట్టారు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు నాగార్జున సాగర్ కడుతుంది ప్రజల కోసం అని ప్రజలంతా అభినందించారు, ప్రతిపక్షం మొత్తం అభినందించింది ఆ రోజుల్లోని ప్రతిపక్షం కూడా. కానీ మనం నాగార్జున సాగర్ కట్టింది కమిషన్ల కోసం అన్నానుకోండి, ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది, ఎంత చండాలంగా ఉంటుంది. ప్రతిపక్షాలు మీరు ఒక్కసారి మీ బుర్ర పెట్టి ఆలోచించండి ఒకసారి. అంతలో మీ ఫేస్ మీరు చూసుకొని మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా ప్రజల మధ్యకు వచ్చి టీవీల ముందుకు వచ్చి, లేదా ఓన్లీ అధికార పక్ష తిట్టానికి పెడుతున్నామా? నారాయణ సాగర్ ప్రజల కోసం కట్టేదైతే కాళేశ్వరం కూడా ప్రజల కోసం కట్టేదే లేదు. ఇది కమిషన్ల కోసం కట్టాడు అయితే కేసీఆర్, నారాయణ సాగర్ 100% నెహ్రూ కాలం నుంచి వాళ్ళు గ్యారంటీగా డబ్బుల కోసం కట్టింది అనాల్సి వస్తుంది. మరి అనగలనా? నాకు ఇంతన్నా ఎథిక్స్ లేకుండా ఉన్నానా? లేదు. నాగార్జున సాగర్ 100% ప్రజల కోసం కట్టారు. అదే ఇది కేసీఆర్ గారు కూడా. మీ కళలు ఉంటాయి, మీకు స్వప్నాలు ఉంటాయి, మీరు ప్రజల కోసం సేవ చేయాలని ఉంటుంది. మరి కేసీఆర్ కూడా ఉంటుంది కదా. నువ్వు కమిషన్ అంటావు, సరే ఓకే, కమిషన్ తీసుకున్నాడా కేసీఆర్ గారు? కమిషన్ తీసుకున్నది నిజమైతే అది ఎక్కడ పెట్టాడో మీకు తెలిసి ఉంటాయి, అవి చెబితే ఆ డబ్బులు మేము తెచ్చుకుంటాం.